మనిషి దేవుణ్ణి తయారు చేశాడట. ఇది ఎలా సాధ్యం? ఈనాడు మనుషులు దేవుళ్ళను చేసి బుటలలో పెట్టి నడివీధులలో పెట్టి అమ్ముతున్నారు. ఇది మన భారతదేశంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అవకాశం ఇస్తే దేవుణ్ణి పడవేసి ఆయన స్థానంలో వీళ్ళు కూర్చోగలరు కూడా. దేవుళ్ళను అమ్ముకుంటున్నారు, రోడ్డుపై దేవుడి బొమ్మను బేరం చేస్తారు. అమ్మేవాడు 200 రూపాయలు చెప్తే 100 రూపాయలకు బేరం చేసి దేవుణ్ణి కొంటారు. ఆ దేవుడిని సంచులు వేసుకొని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకుని వస్తారు. మానవుడు ఏ చేతులతో దేవుడిని తయారు చేస్తున్నాడో అదే చేతులతోనే నీవే దేవుడు అని దండం పెడుతున్నాడు. అబ్రహాం కూడా ఇదే పనిచేశాడు. తన తండ్రి తెరహు విగ్రహాలను చేస్తే అబ్రహాము అమ్మేవాడు. సత్యం తెలుసుకున్న అబ్రహాము లోకానంతటికి ఆశీర్వాదం అయ్యాడు. దేవుళ్ళను చేసేటువంటి మనుషులకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదా? ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి అలాగే అనుకుంటున్నాడు. రైటు. 9 నెలల గర్భంలో మనిషి ఉన్నప్పుడు, మనిషి గర్భంలో ఉన్నప్పుడన్నా దేవుడిని చూశాడా? చూడలేదు. 3, గర్భంలో నుండి ఈ భూమిపై పడిన వెంటనే అన్నా సరే ఈ పిల్లవాడు దేవుడిని చూశాడా? అలా అప్పుడు చూడలేదు. మనుషులందరినీ దేవుడే పుష్టిస్తున్నాడని నమ్ముతారు. మరి ఈ మనుషులు దేవుడిని ఎలా తయారు చేస్తున్నారు? ఈ ఆకారంలో ఈ పోలికలో ఉంటాడని వీళ్ళు చూశారా? గర్భంలో నుండి ఈ భూమిపై పడిన వెంటనే అయినా సరే మనిషి దేవుడిని చూశాడా? అప్పుడు చూడలేదు. మరి మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడని నమ్ముతున్నారు కదా. మరి ఈ మనుషులు దేవుడిని తయారు చేసి ఎలా అమ్ముతున్నారు? ఈ ఆకారంలో ఈ పోలికలో ఉంటాడని వీళ్ళు చూశారా? 9 నెలల తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడిని చూశారా? చూడలేదు. గర్భంలో నుంచి బయటపడిన వెంటనే అన్న దేవుడిని చూశారా? చూడలేదు. మరి దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని రకరకాల వర్ణనతో చేసి ఎలా అమ్ముతున్నారు? పురాతన గ్రంథాల్లో వ్రాసిన వర్ణనను బట్టి వీళ్ళు దేవుళ్ళను చేస్తున్నారు. అది కేవలం ఒక కవి వర్ణించే వర్ణన మాత్రమే. చూడండి, కుమ్మరి కొండను చేస్తాడు. కొన్నిసార్లు కొండను చేసి కుమ్మరి అలిసిపోయి కూర్చుంటాడు. అప్పుడు కొండ వెళ్ళి, కుమ్మరి నీవు నన్ను చేసి అలిసిపోయావు కదా, ఈవేళ నేను నిన్ను చేస్తానని అనను మనం ఎక్కడైనా చూస్తామా? చూసామా? చూడలేదు. వీళ్ళు చేసేది ఎలా ఉందంటే కొండ వెళ్ళి కుమ్మరిని వాడిని చేసినట్లుంది. కాబట్టి ఇవన్నీ తప్పు. దేవుడే మనుషుని చేయగలడు కానీ మనుషులు దేవుణ్ణి చేయలేరు. ఆ చేసే సిద్ధాంతం తప్పు. ఆ మధ్య కూడా దేవుణ్ణి పట్టుకున్నామని దైవకణాన్ని పట్టుకున్నాం. పట్టుకొని ఇన్ని సెంటిగ్రేట్ల వేడి చేసి ఆ మిషన్ని తిప్పి అప్పుడు దైవకణాన్ని పట్టుకొని మేము స్టోర్ చేసాము అని చెప్పారు. ఆనాడే నేను ప్రశ్న వేశాను, దైవకణాన్ని పట్టుకొని నువ్వు స్టోర్ చేస్తే నువ్వు ఆ దైవకణాన్ని బయటికి ఎందుకు చూపించలేదు? అంత అబద్ధం చూపించలేదు. ఆటం అని బోర్డు మీద రాస్తారు. ఈ ఆటం అణువు. సో ఈ ఆటం ద్వారానే ప్రపంచం అంతా కలిగింది. పరమాణువు అని చేస్తారు. పరమాణువుని చాక్పీస్తో బోర్డు మీద రాయటమే కానీ పరమాణువుని ఎప్పుడు పట్టుకోలేదు, పరమాణువుని మనిషి ఎప్పుడు చూడను లేదు. దేవుడు మనిషిలో 4 రకాల విషయాలను పెట్టాడు. దాన్ని బట్టే దేవుడు మనిషిని చేశాడని, తన పోలికలోనే చేశాడని ప్రూఫ్లు మనం చూడగలం. 1, దేవుడు వాక్కు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1:1 ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడు. దేవుడు శబ్దస్వరూపి. మన భారతీయులు ఉదయాన్నే లేచి ఓం అని వల్లిస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓం? ఓం అంటే శబ్దరూపంలో ఉన్న దేవుడా, నీకు స్తోత్రం అని అర్థం. కాబట్టి దేవుడు శబ్దరూపంలో ఉన్నాడు. ఆ శబ్దమే ఇవన్నీ కలుగు చేసింది. దేవుడు ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:4 దేవుడు ఆత్మ గనుక అని ఉంది. ఆత్మ ఎప్పటికీ చావదు. దేవుడు ఆత్మ. ఆ ఆత్మలో మనలో కూడా ఆత్మని పెట్టాడు ఆయన. మనలో కూడా ఒక ఆత్మ ఉంది. మన దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి దేవుడు ఆత్మ గనుక మనలో కూడా ఆత్మని పెట్టాడు. తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ వెలుగుని చీకటి గ్రహించట్లేదట, గ్రహించట్లేదు. సో దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మానవుని యొక్క జీవితాన్ని పాడైపోయి పతనమైపోయినటువంటి ఈ మానవ యొక్క జీవితాన్ని జ్యోతి వలె వెలిగించడానికే ఆయన వెలుగై ఉన్నాడు. 4, మనిషిలో ప్రేమ ఉన్నది. ఈనాడు చూడండి, ఒక మనిషి ఒక్కొక్క మనిషి చాలా ప్రేమ కలిగి ఉంటారు. అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, మరి ప్రేమికులు ప్రేమించుకునే ప్రేమ. పక్షులు చూడండి, ఒక్కొక్క పక్షి ఒక పక్షి ప్రేమించుకోవటం. జంతువులు చూడండి, ఒక జంతువు ఒక జంతువు ప్రేమించుకోవటం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అసలు ఎక్కడిది ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే పుట్టించాడు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను ఈ లోకానికి ఆయన పంపించి వీటన్నిటిలో ఆ ప్రేమని పెట్టాడు. కాబట్టి వాక్కు ప్లస్ ఆత్మ ప్లస్ వెలుగు ప్లస్ ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గాడ్.
ఈ గాడ్ అనేటువంటి ఆయన్ని ఎవరూ చేయలేరు. ఆయన అంతటికి ఆయనే కలిగినాడు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అంటారు, స్వయంభవుడు. దేవుడిని కూడా వేరొకళ్ళు చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? సో ఆయనకున్న క్వాలిఫికేషన్స్, మనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం ఒక బ్రిడ్జి కట్టగలం, ఒక పెద్ద వంతెన కట్టగలము, ఒక వస్తువుని చేయగలము, ఒక సెల్ ఫోన్ చేయగలము, ఐఫోన్ చేయగలము, ఫ్యాన్ చేయగలము. ఇవన్నీ మనిషి చేయగలడు. మనిషి క్వాలిఫికేషన్స్ ఇవి. కొంతకాలం బతకగలడు. ఇవన్నీ మనిషి క్వాలిఫికేషన్స్. జంతువుకి, చెట్టుకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. అట్లాగే దేవుడికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏంటి ఆయన క్వాలిఫికేషన్? స్వయంభవుడు, తనంతటికి తానే కలిగినవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. దేవుణ్ణి తయారు చేయడం ఎవరో వల్ల కాదు. ఈ పిచ్చి మనుషులు అర్థం కాక దేవుణ్ణి చేసుకొని పొట్టలో పెట్టుకొని ఊరెగుతూ ఉంటారు, అది తప్పు.